హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. నా ఛానల్లో గల లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్, అండ్ వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. సో ఈ రోజు నేను ఒక వీడియో తీసుకొచ్చాను మీకు. సో ఆ వీడియో ఏంటంటే మీకు మీ బైక్ యొక్క ఆర్పిఎం అనేది సెట్ చేసుకుని మీ బైక్ యొక్క మైలేజ్ అనేది ఏ విధంగా ఇంక్రీస్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది అందరికైతే యూస్ఫుల్ అవుతుంది. సో మెయిన్ గా మీకు కొంచెం 125 cc కంటే పైకి ఉన్న బైక్స్ అయితే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మైలేజ్ అయితే చాలా తక్కువ ఎవరికైతే వస్తుందో, సో అలాంటి వాళ్ళు కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బైక్ సడన్ గా కొంతమంది ఆగిపోతూ ఉంటుంది, వాళ్ళు కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరిగా వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరు వీడియోని ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఒకసారి వీడియోలాగైతే వెళ్ళిపోతాం. హలో గాయస్, ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మీకు కరెక్ట్ ఆర్పిఎం అనేది మీ బైక్కి ఎలా సెట్ చేసుకుని మీరు మీ యొక్క మైలేజ్ని ఎలా పెంచుకోవాలనే విషయం గురించి అయితే ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కంటిన్యూగా ఎండింగ్ వరకు చూడండి, మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి, సో ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఆర్పిఎం ఇండికేటర్ అంటారు. సో ఇది మనకి ఆర్పిఎం ఇండికేటర్, ఇది మనకి క్లాక్, అలాగే మనకి ఇది నా బైక్ యొక్క స్పీడోమీటర్, అండ్ ఇది నా ఫ్యూయల్ గేజ్, అండ్ ఇది మన ట్రిప్ మీటర్ అనమాట. అలాగే ఇది వచ్చేసి మనకి క్లాక్, ఇది న్యూట్రల్ మీటర్. సో టోటల్గా ఇది నా కన్సోల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆర్పిఎం ఇండికేటర్ అయితే రన్ అవుతుంది. సో ఆర్పిఎం ఇండికేటర్ రన్ అవ్వాలంటే మనం బైక్ని ముందు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, ఒకసారి ఆర్పిఎం అనేది చూద్దాము. సో ఇప్పుడు కనుక చూస్తే మీరు నేను ఆర్పిఎం అనేది చూస్తే ఇక్కడ మీకు ఆర్పిఎం అనేది బ్లింక్ అవుతుంది. సో 2, 2.5 అనేది నాకు ఆర్పిఎం అయితే బ్లింక్ అవుతుంది. 2, 2.5 అలా వస్తూ పోతూ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నా బైక్ యొక్క కరెక్ట్ ఆర్పిఎం. సో ఈ ఆర్పిఎం వల్ల నాకు ఏంటంటే మైలేజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బైక్ మీద ఎక్కువ భారం ఉండదు, అలాగే మనకి ప్రెషర్ ఎక్కువగా ఉండదన్నమాట. సో ఎక్కువ మనకి సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ అనేది ఎక్కువగా రాదనమాట, నాయిస్. సో అలాంటప్పుడు మనకి మైలేజ్ కూడా కొంచెం హెవీగా అయితే వస్తుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దీని ద్వారా ఎలా మైలేజ్ గెయిన్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని సెట్టింగ్ అనేది మనకి బైక్ లోపల ఉంటుంది. సో అది మనం ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. సో అది మనకి సర్వీస్ సెంటర్లోనే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఆర్పిఎం అనేది ఒకసారి చూడండి, 2, 2.5 వరకు చేంజ్ అవుతూ ఉంది. 2, 2.5 అలా చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను కిందికి చూస్తాను. సో నా బైక్ వచ్చేసి ఆర్పిఎం సెటప్ ఇక్కడ ఉంది. సో చూస్తే, సో ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఆర్పిఎం అనమాట. సో ఆర్పిఎం సెటప్. సో ఇది మనకి రేజ్న్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే మనకి డిక్రీజ్ చేస్తుంది. సో డిక్రీజ్ చేసినప్పుడు ఏంటంటే మన బైక్ అనేది సడన్గా ఆగిపోతుంది, లేదు మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఇలా తిప్పినప్పుడు రొటేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి క్లాక్ వైజ్ తిప్పినప్పుడు ఏంటంటే మనకి బైక్ అనేది రేజ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు ఏంటంటే మనకి బైక్ అనేది ఆగిపోతుంది అనమాట. సో సడన్గా మన బైక్స్ అనేవి కొంచెం రేజ్ తగ్గిపోగానే ఆగిపోతాయి. సో వాటికి కారణం ఇదే అనమాట. సో అలాంటప్పుడు మనం సింపుల్గా దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మన బైక్ అనేది ఆగిపోకుండా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఎంత రేజ్ చేస్తామో మన బైక్ అనేది ఆగకుండా ఉంటుంది, అలాగే మనకి రేజింగ్ సౌండ్ ఏదైతే ఉంటుందో అది ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఫ్యూయల్ ఎకనామీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని యాంటీ క్లాక్ వైజ్లో డౌన్ చేస్తున్నాను. సో డౌన్ చేస్తే నా వెహికల్ అనేది ఆగిపోతుంది. ఒకసారి చూడండి, సో సౌండ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంది. సో ఇప్పుడు నా బైక్ కూడా ఆగిపోతుంది. సౌండ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, సౌండ్ అనేది బాగా తగ్గిపోతుంది. చూసారా, నా బైక్ సౌండ్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను గేర్స్ ఒక 2, 3 గేర్స్లో ఉన్నప్పుడు నా బైక్ అనేది సడన్గా ట్రాఫిక్లో ఆగిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను దీన్ని పెంచుతాను. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా మీకు చూసినట్లయితే, సో ఆర్పిఎం ఇందాక మనం సెట్ చేసి చూపించాం కదా. సో ఇందాక మనకి ఎంత ఉంది, 2, 2.5 వరకు ఉంది. సో ఇప్పుడు మనం ఆర్పిఎం చూస్తే మనకి 0 వచ్చేసింది అనమాట. సో 1 కూడా లేదు. ఇలాంటప్పుడు మన బైక్ ఏంటంటే త్వరగా ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఆర్పిఎం అనేది సెట్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఆర్పిఎం అనేది క్లాక్ వైజ్లో చేస్తాను. సో ఇప్పుడు మనకి ఆర్పిఎం అనేది ఎంత వస్తుంది అనేది నేను మీకు అయితే చూపిస్తాను ఎగ్జాంపుల్. సో మీరు మీ బైక్ తగ్గట్టు మీరే అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు బైక్ సౌండ్లో కూడా అప్పుడు తేడా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, బైక్ సౌండ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. వచ్చేసారా, బైక్ సౌండ్ అనేది నేను రేజ్ ఇవ్వకుండానే అదే రేజ్ అయిపోయింది.
చూడండి, ఇక్కడ ఎవరు రేజ్ ఇవ్వట్లేదు, చూసారా ఎవరు రేజ్ ఇవ్వట్లేదు. చూడండి తగ్గిస్తాను ఇప్పుడు. సో ఇదే అయితే ఇదన్నమాట రేజింగ్ పాయింట్ ఆర్పిఎం ఇది. సో ఇప్పుడు నేను మళ్ళీ రేజ్ చేసాను సార్, మీకు ఆర్పిఎం ఇండికేటర్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి. సో రేజ్ ఇచ్చాను కదా, ఇప్పుడు మనకి ఆర్పిఎం అనేది చూస్తే 3-3.5 వరకు మనకి ఆర్పిఎం అనేది ఆల్మోస్ట్ 4 వరకు మనకి టచ్ అయింది. సో ఇట్లా మనం ఆర్పిఎం అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఆర్పిఎం అనేది మనకి అంత హైగా ఉండటం వల్ల ఏమవుతుందంటే రేసింగ్ అనేది మనకి ఫ్యూయల్ ఎకనమీ అనేది తగ్గిపోతుంది. సో ఇలా మనం ఆర్పిఎం అనేది కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. సో ఇలా చేసి చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్యూయల్ ఎకనమీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు ఎప్పుడైనా బైక్ ఆగిపోతుంది అనుకుంటే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు వెంట వెంటనే ఆగిపోతుంది అనుకుంటే, సో అప్పుడు మీకు ఫ్యూయల్ ఎకనమీ గురించి అవసరం ఉండదు కాబట్టి. సో ఎట్లా అయినా మీ బైక్ మనకి రేజ్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు, ఊరికి ఆగిపోతూ ఉంటున్నప్పుడు, అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు బైక్ కింద ఈ కీ అనేది ఉంటుంది ఒకసారి చూడండి, ఈ స్క్రూ అనేది. సో దీన్ని మీరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తే సరిపోతుంది. యాంటీ క్లాక్ వైజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు రేజ్ అనేది తగ్గిపోతుంది, క్లాక్ వైజ్ చేసినప్పుడు అంటే రేజ్ అనేది పెరుగుతుంది. రేజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆయిల్ అనేది తగ్గిపోతుంది, ఆయిల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, అలాగే మీకు రేజ్ అనేది ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది. సో అలా కాకుండా మీరు కనుక డౌన్ చేశారంటే మీకు ఫ్యూయల్ ఎకనమీ వస్తుంది, అలాగే మీకు ఏంటంటే బైక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా మీరు మెయింటైన్ చేయగలిగితే అప్పుడు మీకు ఫ్యూయల్ ఎకనమీ అనేది మంచిగా ఉంటుంది, అలాగే మీ బైక్ కూడా ఆగిపోకుండా ఉంటుంది. సో ఈ చిన్న సెటప్ ద్వారా మీరు ఫ్యూయల్ మైలేజ్ అయితే పెంచుకోవచ్చు, అలాగే మీ బైక్ కూడా మంచి ఫ్యూయన్సీలో ఉంటుంది. సో ఈ చిన్న సెటప్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను. సో ఇందాక నాది 2-2.5 వరకు ఉంది కదా, ఇప్పుడు నేను సెట్ చేశాను. సో ఇప్పుడు ఎంతవరకు ఉందనేది 1-1.5 వరకు ఉంది కదా, సో ఇప్పుడు నేను ఎంతవరకు ఉందనేది చూస్తాను. సో చూసారా మళ్ళీ నాకు సేమ్ సెటప్ అయితే వచ్చింది ఇక్కడ. సో 2 పాయింట్స్ వచ్చి మనకి 2-3 పాయింట్స్ వచ్చేసి మనకి వస్తూ పోతూ ఉంటుంది అనమాట. సో ఇది మనం నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి సెట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను ఒకసారి చూడండి. సో నేను కింద ఇప్పుడు నేను పెంచుతూ ఉన్నాను. సో పాయింట్స్ అనేవి మీకు ఇక్కడ పెరగడం అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను తగ్గిస్తాను. సో తగ్గిస్తే తగ్గించినప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఆ పాయింట్ అనేది వస్తూ పోతూ ఉంది ఒకసారి గమనించారా. సో ఇది నా ఫ్యూయల్ ఎకనామీ, పర్ఫెక్ట్ ఫ్యూయల్ ఎకనామీ అనమాట. సో మీ బైక్ కూడా ఇలాగైతే మీరు సెట్ చేసుకొని మైలేజ్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇవాళ మీకైతే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే